స్పందించాలి, దాడుల్ని వెంటనే అరికట్టాలి, మహిళల్ని రక్షించాలి, ఏజెన్సుల మహిళల్ని రక్షణ కల్పించాలి, ఏజెన్సుల మహిళల్ని రక్షణ కల్పించాలి. నా పేరు జయ, ఐద్వా జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు అరకవేలి మండలంలోని రంపుడు వలస గ్రామానికి చెందినటువంటి ఇద్దరు మైనర్ బాలికల మీద అత్యాచారం జరగడం చాలా దుర్మార్గం. గ్యాంగ్ రేప్ అన్నది చేయడం జరిగింది. మేము ఇప్పుడే వెళ్ళి అమ్మాయిలతో మాట్లాడి వచ్చాము. ఈ రీసెంట్గా మన గిరిజన ప్రాంతంలో కానీ మన అరకవేలి మండలంలో కానీ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు చేసిన, అవగాహన సదస్సులు చేసిన అటు గవర్నమెంట్ కానీ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విఫలమవుతుంది. అందుకే దగ్గర దగ్గరగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ అమ్మాయిలను వచ్చేసి నమ్మించి మోసం చేసినట్టు ఈ అమ్మాయికి జాతర తీసుకెళ్తామని చెప్పేసి లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి నలుగురు గ్యాంగ్ రేప్ అన్నది చేయడం జరిగింది. అమ్మాయిలు నమ్మి కారెక్కారు. కారెక్కిన తర్వాత వాళ్ళని నిర్మోషణమైన ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్ళ మీద నలుగురు కూడా ఇద్దరు అమ్మాయిల మీద అటాక్ చేసి గ్యాంగ్ రేప్ అన్నది చేయడం జరిగింది. అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులను రోడ్డు మీద వదలకూడదు, వీళ్ళు కఠిన శిక్షలు పడాలని చెప్పేసి అమ్మాయిలు డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా మహిళా సంఘం నుంచి దిశ చట్టం కింద వీళ్ళకి కఠిన శిక్షలు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణం 1 మంత్లో వీళ్ళకి శిక్ష పడాలి. భవిష్యత్తులో వేరొకరు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలి. ఆ దోషులు శిక్షించుకుంటా ఈ రోజు రోజుల తరబడి వాళ్ళని జైల్లో పెట్టి ఆరాలు పేరాలు తీసి కేసులు అలాగే జాప్యం చేయడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. అట్లాగే ఏవైతే ఈ మీడియాలో వస్తున్నాయో పోర్న్ మూవీస్ కానీ సెల్లో వస్తున్న ఈ పోర్న్ మూవీస్ అన్ని కూడా బ్యాన్ చేయాలని మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. మద్యాన్ని కంట్రోల్ చేయాలని కానీ గతం నుంచి మేము ఐద్వా డిమాండ్ చేస్తున్నాం. అందుకని వీటికి కారణమైనటువంటి పోర్న్ మూవీలు కానీ మద్యం కానీ లేదంటే పిల్లల అవగాహన సదస్సులు కానీ పెట్టాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఈ చేసినటువంటి గ్యాంగ్ రేప్ చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలి, 1 మంత్లో కేసు ఈరింగ్ వచ్చేలా చూడాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఐద్వాగా మాది రంపోల్స్ గ్రామము, పంచాయతీ అరకుల మండలం చెందిన నేను. మరి మా పాప అంటే బయటికి అలాగా వచ్చారు. మా మేనకోడలను మా సునీత అనే పాప బయటకు వచ్చి ఉంటే వాళ్ళు బండి తీసుకొచ్చి ఏం చేశారంటే జాతరకి వెళ్దాము అని వాళ్ళకి చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత మేము రాము అంటే కూడా వాళ్ళు బలవంతంగా చేయి పట్టి లాగి బండి మీద ఎక్కించి బలవంతం చేసి తీసుకొచ్చారు. వెళ్ళి తీసుకొచ్చి మరలా మళ్ళీ తీసుకెళ్తారా అనుకుంటే వాళ్ళు మరలా ఇటు చొంపి కసి తీసుకెళ్తారు. వాళ్ళు చాలా దారుణంగా బయటి దారుణంగా కాకుండా మీద పైకి తీసుకెళ్ళి చాలా దారుణంగా వెలిసించారు. తల్లి బయలుదేరుతారన్నా నిన్న బయలుదేరింది, అంటే దొడ్డుకనేసి వెళ్ళారు. వెళ్ళేసి దారి కాడంగా వెళ్ళారు. దారి కాడంటే లాక్కొని కట్టుకొని బండి ఎక్కించారు. జాగ్రత్త రండి అనేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇక్కడ జాగ్రత్త లేదు, బండి ఇలా తిప్పేసి తీసుకెళ్ళారు. మా పాప ఏమో భయపడి పారిపోయింది. అది ఈ పాప దొరికింది కదా నోరుకొని. అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు ఇద్దరు. ఏ ఊరు? రంపరావు. ఏ పంచాయతీ? కొండాపల్లి. రేగావ్ రేగావ్.
వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా? గుర్తుపడతారు వాళ్ళకి.